హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి ఏపీఎస్సి నుండి కొన్ని నోటిఫికేషన్స్ అయితే అధికారికంగా విడుదల చేయడం అయితే జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైట్ పిఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనేది ఓకే సో ఈ ఉద్యోగాలకి మనకి అప్లై చేసుకోవాలంటే మొట్టమొదటిగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాలి మేము ఆల్రెడీ గతంలో కనుక క్రియేట్ చేసుకుని ఉంటే కనుక డైరెక్ట్గా ఆ ఓటీపీఆర్ డీటెయిల్తో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఈ వీక్లో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి టాక్ అయితే ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ వచ్చిన తర్వాతే మనకైతే తెలుస్తుంది ఇన్ కేస్ వస్తే కనుక మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి విడుదలైన జాబ్స్ ఒకసారి చూసినట్లయితే గ్రూప్ ఫోర్ సర్వీస్ కింద మనకి ఒక ఆరు వెహికన్సీని అయితే చాలా తక్కువ వెహికన్సీని అయితే ఇందులో తీస్తున్నారు దీంట్లో జూనియర్ రిజిస్టర్ इन प्रेजेंट डिपार्टमेंट अलग जूनियर अस्ट टाइपिस अलग टाइपिस्ट इन उमेंट అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అలాగే మనకి టైపిస్ట్ ఇన్ సెరికల్చర్ సర్వీస్ అలాగే స్టెనో అండ్ టైపిస్ట్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి మీకు సో చాలా వరకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇది మీకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుండి అప్లై చేసుకోవాలి మనకి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు లోపల వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుండి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది ఓకే దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే నాన్ గెస్టెడ్ పోస్టులు చూస్తే మనకి శాంపిల్ టాకర్ వచ్చేసరికి పన్నెండు పోస్టులు ఉన్నాయి డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ ఆఫీసర్ ఓకే డిపిఓ వచ్చేసరికి గ్రేడ్ టూ మనకి మూడు టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ లో నాలుగు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ మూడు టౌన్ ప్లానింగ్ బిల్డర్ రెండు ఓకే అలాగే మనకి జూనియర్ ట్రాన్స్లేటర్ ఒకటి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఎనిమిది టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ మైన్స్ నాలుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎనిమిది టోటల్ గా నలభై ఐదు ఉన్నాయి అలాగే లెక్చరర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిలేటెడ్ గా ఆయుర్వేద ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఒక మూడు ఉన్నాయి అలాగే లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హోమియో ఆయుష్ డిపార్ట్మెంట్ లో ముప్పై నాలుగు వెకెన్సీ ఉన్నాయి అలాగే మెడికల్ ఆఫీసర్స్ డెబ్బై రెండు మెడికల్ ఆఫీసర్స్ హోమియో వచ్చేసరికి యాభై మూడు మెడికల్ ఆఫీసర్ యునాని ఇరవై ఆరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరవై మూడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కువ మందికైతే అయితే మెడికల్ రిలేటెడ్ కాబట్టి ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండదు కేవలం మనకి ఈ గ్రూప్ ఫోర్లో ఉన్న తక్కువ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ ఇవి మాత్రమే ఎక్కువ మందికి ఎలిజిబిలి అవకాశం అయితే ఉంటుంది మీకు ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్స్ ప్రతిదీ కూడా అప్డేట్ చేశారో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు నేను వాటికి సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే సెకండ్ ఛానల్లో చేయడానికి ట్రై చేస్తాను మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి జాయిన్ అవ్వండి అక్కడ ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక పోస్ట్ చేస్తాను సెకండ్ ఛానల్ లింక్ కూడా అక్కడ పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడ నుండి మీరు అయితే చూడొచ్చు ఓకే ఇది మనకి ఏపీబిఎస్సీ నుండి విడుదలైన నోటిఫికేషన్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది సో ఫుల్ డీటెయిల్స్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ